గుంటూరు సెషన్స్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రఘురామకృష్ణరాజు రిమాండ్ రిపోర్ట్ సరిగ్గా లేదని మెజిస్ట్రేట్ అభిప్రాయపడింది. దాంతో మళ్లీ రిమాండ్ రిపోర్ట్ మార్చి కోర్టుకు సమర్పించారు సిఐడి అధికారులు. రఘురామకృష్ణరాజును ఆసుపత్రికి పంపాలని బెయిల్ కోసం రెండు పిటిషన్లు వేశారు ఆయన తరపు లాయర్లు. రఘురామకృష్ణరాజు కేసు విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బెంచ్ ఏర్పాటు చేయనుంది హైకోర్టు. ఈ రోజే స్పెషల్ బెంచ్ విచారించే అవకాశం ఉంది. గుంటూరు సెషన్స్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రఘురామకృష్ణరాజు రిమాండ్ రిపోర్ట్ సరిగ్గా లేదని మెజిస్ట్రేట్ అభిప్రాయపడింది. దాంతో మళ్లీ రిమాండ్ రిపోర్ట్ మార్చి కోర్టుకు సమర్పించారు సిఐడి అధికారులు. రఘురామకృష్ణరాజును ఆసుపత్రికి పంపాలని బెయిల్ కోసం రెండు పిటిషన్లు వేశారు ఆయన తరపు లాయర్లు. రఘురామరాజు కేసు విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బెంచ్ ఏర్పాటు చేయనుంది హైకోర్టు. ఈ రోజే స్పెషల్ బెంచ్ విచారించే అవకాశం ఉంది. గుంటూరు సెషన్స్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రఘురామకృష్ణరాజు రిమాండ్ రిపోర్ట్ సరిగ్గా లేదని మెజిస్ట్రేట్ అభిప్రాయపడింది. దాంతో మళ్లీ రిమాండ్ రిపోర్ట్ మార్చి కోర్టుకు సమర్పించారు సిఐడి అధికారులు. రఘురామకృష్ణరాజును ఆసుపత్రికి పంపాలని బెయిల్ కోసం రెండు పిటిషన్లు వేశారు ఆయన తరపు లాయర్లు. రఘురామరాజు కేసు విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బెంచ్ ఏర్పాటు చేయనుంది హైకోర్టు. ఈ రోజే స్పెషల్ బెంచ్ విచారించే అవకాశం ఉంది. గుంటూరు సెషన్స్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. రఘురామకృష్ణరాజు రిమాండ్ రిపోర్ట్ సరిగ్గా లేదని మెజిస్ట్రేట్ అభిప్రాయపడింది. దాంతో మళ్లీ రిమాండ్ రిపోర్ట్ మార్చి కోర్టుకు సమర్పించారు సిఐడి అధికారులు. రఘురామకృష్ణరాజును ఆసుపత్రికి పంపాలని బెయిల్ కోసం రెండు పిటిషన్లు వేశారు ఆయన తరపు లాయర్లు. రఘురామరాజు కేసు విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బెంచ్ ఏర్పాటు చేయనుంది హైకోర్టు. ఈ రోజే స్పెషల్ బెంచ్ విచారించే అవకాశం ఉంది.